పులివెందుల టీడీపీ ప్రచారంలో అపశృతి దొర్లింది. కొందరు చంద్రబాబు క్యాన్వాయ్పై రాళ్లు రువ్వారు, మట్టి బిడ్డల్ని విసిరేశారు, ఓ వేట గొడవల్ని కూడా విసిరేశారని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. నిజానిజాలు ఇంకా తేలాల్సి ఉంది. టీడీపీ ప్రచారంలో చంద్రబాబుకు ఎదురైన చేదు అనుభవంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కోటేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వరరావు, ఎవరికైనా గాయాలయ్యాయా? ఎవరు ఈ రకంగా దాడి చేయించారని అనుకుంటున్నారు? దేవి, అంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటిస్తున్నప్పుడు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని తెలుసు. ఎందుకంటే నిన్ననే చిరంజీవి వెళ్ళినప్పుడు కూడా అక్కడ స్వల్ప ఉద్రిక్త నెలకొనింది. అక్కడ నుంచి వాళ్ళు పొడుగుడ్లు కానీ ఇతరతో అని చెప్పి విసిరటం ఎలాంటివన్నీ చేశారు. ఒక చిరంజీవి మీద అలాంటి విసిరినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆ ప్రాంతంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇంకెక్కువగా ఉద్రిక్తత ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పోలీసులు ఎక్కువ బందోబస్తు పెట్టి చర్యలు తీసుకుని ఉండాల్సిందని చెప్పి టీడీపీ నేతలు కార్యకర్తలు అంటున్నారు. అంటే భయభ్రాంతులు గురి చేయడానికి ఇలాంటి సంఘటనలకు పాల్పడ్డారు. పెద్ద ఎత్తున మట్టి రాళ్లు ఏది దొరికితే అవన్నీ కూడా చంద్రబాబు మీద విసిరేశారు. అలాగే మనతో మాట్లాడడానికి ఎర్రంనాయుడు సిద్ధంగా ఉన్నారు. ఎర్రంనాయుడు గారు, పులివెందుల్లో ఇటువంటి ప్రచారం ఇలా ప్రచారం చేస్తున్నప్పుడు ఇటువంటివేవో జరుగుతూనే ఉంటాయని ఎప్పుడు మీరు గెస్ట్ చేశారా? హలో ఎర్రంనాయుడు గారు, చెప్పండి. సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారి మీదకి ఈ రకంగా దాడి జరిగింది, వాళ్ళు వాళ్ళు చాలా అవమానకరంగా ప్రవర్తించారు, ఇలా పులివెందుల్లో క్యాన్వాయ్ చేపడుతున్న నేపథ్యంలో ఇటువంటివి జరుగుతాయని ముందే గెస్ట్ చేశారా? మేము ఈ రోజు ప్రోగ్రామ్ లో ఫస్ట్ విలేజ్ పార్నపల్లి అనే విలేజ్ లో మేము అందరం కూడా ఉన్నాం. చాలా బ్రహ్మాండంగా మీటింగ్ జరిగింది. గతంలో ఆ గ్రామంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారిని రిసీవ్ చేసుకోవడం గానీ తెలుగుదేశం పార్టీ అంటే ఇంత అభిమానం చూపడం గానీ లేదు. దాంతో వాళ్ళు ఒక ప్రీ ప్లాన్డ్ అనమాట, పెద్ద అసూయతో ఇతను ఇంకా
ఈ పర్యటన ఇదే విధంగా కొనసాగితే వాళ్ళకి ఇబ్బందులు అని చెప్పి రెండో విలేజ్ అనమాట. ఇప్పుడు ఏదైతే కామనోతలపల్లి అనే దీనిలో కొంతమంది వచ్చి ఇక్కడ మీటింగ్ చెప్పకూడదు అని చెప్పదే మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బురతో దాంతో దాడి చేశారని. ఇంకా ఇప్పటికే ప్రజాస్వామ్యం లేని విధంగా పులివెందల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 50% మంది ఓటు హక్కు ఎటువంటిదో తెలియదు. ఈ రోజు ఎన్నికల కమిషన్ వాళ్ళు పెద్ద గంభీరాలతో మేము చాలా ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ అంటున్నారు. ఒక పార్టీ అధ్యక్షుడు ప్రజాస్వామ్యబద్ధంగా సమావేశాలు పెట్టుకుంటే ఇన్ని ఆటంకాలు పెడుతూ ఈ విధంగా వ్యవహరిస్తున్నప్పుడు ఎన్నికల కమిషన్ గాని ఏ విధంగా ఎన్నికలు నిర్వహిస్తారు? జెడ్ ప్లస్ కేటగిరీ అయినప్పుడు అటువంటి సెన్సిటివ్ ఏరియాస్ లో ముందు ఆ గ్రామాలకు వెళ్లి అక్కడ ఏం జరిగిపోతుంది, ఎవరైనా అల్లరిమోకలు ఉన్నారా? రాత్రి ఇన్సిడెంట్ జరిగింది కదా, చిరంజీవి పులివెందల్లో జరిగినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర వహించిన వ్యక్తి వస్తున్నాడని తెలిస్తే జిల్లా యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం ఏ విధంగా వ్యవహరించాలండి? వాళ్ళకి చేత కాదు అని చెప్పిస్తే మేము పెట్టుకుంటాం, మా కార్యకర్తల బందోబస్తు పెట్టుకుంటాం. ఇదేనా వాళ్ళు వ్యవహరించినటువంటి ప్రభుత్వం తీరు, రాష్ట్ర ప్రభుత్వం? కాబట్టి విషయాన్ని మేము ఎన్నికల కమిషన్ దృష్టికి, జిల్లా యంత్రాంగం దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇది చాలా అమానుషం, ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధం అని చెప్పి నేను మనవి చేస్తున్నా, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఎరంనాయుడు గారు, ఎవరు చేయించుంటారని అనుకుంటున్నారు? ఇంకా ఎవరండి ఆ కోట ఎవరు చెప్పండి, అంత సాక్ష్యం ఎవరు చేస్తారండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మనుషులని వస్తున్నాయి కదా, వార్తలు వస్తున్నాయి కదా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఎరంనాయుడు గారు మాట్లాడినందుకు. కోటేశ్వరరావు మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. క్లియర్ గా తెలుస్తోందని చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రకంగా చేస్తుంటారని చెప్తున్నారు. పోలీసులు చూస్తుంటే వాళ్ళు కూడా మా కంట్రోల్లో ఏది లేదు అన్నట్టుగానే అక్కడ దృశ్యాలు బట్టి తెలుస్తోంది. కోటేశ్వరరావు, ఇటువంటి క్యాన్వాయ్పై ఇలా ప్రచారం చేస్తున్నప్పుడు సాధారణంగా ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తారు? అంటే ఇప్పుడు కొన్ని ఉద్రిక్త ఉన్న ప్రాంతాల్లో కొంచెం పోస్ట్ బందోబస్తుని చాలా పటిష్టంగా ఏర్పాటు చేస్తారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చుట్టుపక్కల ఏం జరుగుతుంది, అక్కడ రాళ్లు అలాంటివి ఎత్తడానికి ఎలాంటి అవకాశం ఉంది, పైన బిల్డింగ్ మీద నుంచి కానీ ఎట్లా ఇతరత్ర ప్రాంతాల నుంచి కానీ చాటుమాట నుంచి కానీ ఏమైనా చేస్తారా, ముందు ఆ ప్రాంతాన్ని మొత్తం తనిఖీ చేస్తారు, తనిఖీ చేసిన తర్వాత ఎవరు వస్తారు ఇక్కడికి, ఆ ప్రాంతం ఎలా ఇరుగ్గా ఉంది, ఒక వీఐపీ వెళ్ళేటప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్ష నేత జడ్పస్ కేటగిరీలో ఉన్న నేత వెళ్ళేటప్పుడు అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలనేది ముందుగా పోలీసులన్నీ కూడా చాలా తీవ్రంగా తీసుకుంటారు దాన్ని. అలాగే ప్రధానమైన ప్రాంతం కాబట్టి అక్కడ ఎలాంటి గొడవలు జరిగే ప్రాంతం అనే అనుమానం ఉన్నప్పుడు ముందుగా ముఖ్యమైన అధికారులను కూడా అక్కడికి పంపించి అక్కడ అన్ని కూడా పర్యవేక్షిస్తారు. అలాంటిది ఏమీ ఉన్నట్టు కనిపించడం లేదు. నిన్న పరిస్థితి చూస్తే నిన్న చిరంజీవికి అంత సంఘటన జరిగినప్పుడు ఈ రోజు ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సిందని చెప్పి టీడీపీ నేతలు కార్యకర్తలందరూ కూడా ఆరోపిస్తున్నారు. ముందు జాగ్రత్తలు కనుక తీసుకుని ఉంటే ఈ రోజు మేము కూడా అనుకున్నాం ఇలాంటిది ఏదైనా సంఘటన జరుగుతుందేమో, కానీ ఎంతో అప్రమత్తంగా ఉన్నామో. అదే పొరపాటున కనుక అలాంటి వేట గొడవలు లాంటివి కానీ మీద పడుంటే పరిస్థితి ఎలా ఉండేది, అంత స్పీడ్ గా ఫోర్స్ ఇసిరి ఉండి ఏదైనా మీద పడితే పెరగడం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి టీడీపీ నేతలు కార్యకర్తలు ప్రశ్నిస్తారు. వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ వచ్చి ఉంటుంది కొంతమందికి, అందుకనే తమ మీద ఈ దాడికి దిగుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు పర్యటన గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎక్కువగా జనం వస్తున్నారు. దీన్ని చూసిన తర్వాత వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ వచ్చి ఇది ఎట్లయినా సరే చంద్రబాబుని గందరగోళం సృష్టించి దీన్ని ప్రచారం సరిగ్గా తాకుండా అడ్డుకుందామని చేస్తున్నారని చెప్పి అని అంటున్నారు దేవి. పని పోలీసుల్లో ఎదురుకుండానే ఇద్దరు ముగ్గురు రాళ్లు రూకోవడం చూసాం. పోలీసులు కూడా వాటిని తప్పించుకోవడే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే అలా రాళ్లు విసురుతున్న వారిని అదుపు చేసే ప్రయత్నం అయితే కనిపించట్లేదు కోటేశ్వరరావు. అంటే అట్లా రాళ్లు రూకునే వాళ్ళు రాళ్లు విసిరినప్పుడు ఆ గ్రామస్తులు వీళ్ళు కూడా కొంతమంది రాళ్లు విసిరినట్టుగా కనిపిస్తుంది, కొంతమంది టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఆవేశంతో. అలాంటప్పుడు పోలీసులు ఎక్కువ అలాంటి సెన్సిటివ్ ఏరియాలో పోలీసులు ఎక్కువ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడంతో పాటు చుట్టూ కాన్వాయ్ చుట్టూతో కూడా అంటే నిఘా సంస్థలు. థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వర, అప్డేట్స్ కోసం మరొకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. పులివెందుల్లో ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా ఇటువంటి అవమానకర సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తోంది.